Before we turn to God's Word, I would like to uh, bring a thought uh, from the life of a man of God, which has been a great encouragement to me to, during the week. A man of God who lived in the 1800s, you know, and his name is Andrew Bonar. I am Piru Andrew Bonar. 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 And he said on fifth December 1857, like this. Aidava Tariku December Nella, Padindala, Abiodo Sonsramai, I knew Martha Chipinado. Fifty-seven. Padinala Abedu. This is what he said, I'm quoting that. God such a sight of importance of my preaching that i felt as if i need never to attempt it more he received a special encouragement from the book of proverbs chapter 23 and verse 16 proverbs chapter

These words. He wrote like this, I am quoting, he said Christ, Christ listening to our sermons. 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 Christ is listening to our sermons. క్రీస్తు మన యొక్క ప్రసంగాలు వినిచున్నారు ఆయన యు దిస్ ఇ రియలీ రియలీ మినిస్టర్డ్ టు దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ దైజీనునికి ఎంతో తాకింది ఆయన జీవితంలో ఎస్ ది వర్డ్ సేస్ యే మై రేన్ షల్ రిజాయ్స్ wen thy lips speak right things నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతిస్ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడారు ఆయన యొక్క ఏసు క్రీస్తు ఆయన ప్రసంగాలు వింటున్నాడు మరో మాటలు చెప్పాలంటే

నా అంతరంగ్రియల ఆనందిస్తే నీ పదవుల యదార్థమైన మాటలు పలుకున్నప్పుడు మనందరికీ కూడా వర్తిస్తుంది ఇది ప్రభువు దైవి దవిజనుతో మాట్లాడాడు దట్ బ్రాట్ ఏ గ్రేట్ చేంజ్ ఇన్ మినిస్ట్రేషన్ ఆయన యొక్క పరిచర్యలో గొప్ప మార్పు అనేది తీసుకొచ్చింది మాట దట్ క్రైస్ట్ ఇస్ లిజనింగ్ టు వాట్ హి షేరింగ్

మనందరకు నాకు దేవుడు సహాయం చేయను కాక అదే నా ప్రార్థన హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ ఫర్ అస్ టు నో ద లార్డ్ లిసన్స్ టు అవర్ ఎక్స్‌ప్రెషన్స్ మనం చెప్తున్న మాటలు ప్రభు వింటున్నాడు అనే విధానంలో మనం మాట్లాడడం ఎంత ప్రాముఖ్యం ఇన్ దట్ కాన్షియస్‌నెస్ అటువంటి ఆలోచనతో మనం జీవించడం లిసన్స్ టు అవర్ కన్ఫెషన్స్ వి మేక్ ఇన్ అవర్ వర్షిప్ మన ఆరాధనలో ప్రభు చేస్తున్నట్టు మాటలు ప్రభు వింటున్నాడు

పరిశుద్ధ పట్టణమే సుందర వస్త్రములను ఇక మీదట సున్నతి పొందని ఒకడైన అనేక విషయాలు మనం విని ఉన్నాం ఈ వారంలో దేవుని ప్రజలతో నేను మాట్లాడడం జరిగింది ఈ దేశంలో ఉన్న వారితో విదేశాలు ఇది చాలా బలమైన మాట ఇట్ ఇస్ ఎ వెరీ వర్డ్ ఇది చాలా శక్తివంతమైన మాటర్ బై దోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా గాని వినగలిగితే ఇట్ వుడ్ బ్రింగ్ అబౌట్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ వన్స్ లైఫ్

దేవుని 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 నుంచి మనం చెప్పి అబౌట్ ద ద స్లీప్ ఇస్ ఫాలింగ్ గాడ్స్ పీపుల్ ప్రజల ప్రజల మీద మీద పడుతున్నటువంటి నిద్ర మత్తు గురించి చాలా ఎక్కువ చింత కలిగి ఉన్నాను నేను అప్ ఆన్ బిలీవర్స్ ఇన్ హౌస్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ ఉన్నటువంటి పడుతున్నది ఆ అండ్ కాల్ అవేక్ అవేక్ ఇ్రాయల్ వినబడుతున్నటువంటి కేక ఏమిటంటే లెమ్ అని You know, to the daughters of Zion, the Lord says, uh, you know, awake, awake. You know, so we see God's very positive act and approach towards God's people. You know, so we, we need to realize one thing God is coming to you and to me and to His church in a very positive way.

So, one thing I want to say right at the beginning, God is approaching His people. He is coming to His redeemed. is coming to God's people in the house of God. God is coming to the daughters of Zion. Go to sleep. Go to sleep, and, and, and sold themselves with one word. ఒకే ఆ బందీ గృహం నుంచి లోపల ఆమెను విడిపించడానికి ఆమె తిరిగి సమకూర్చడానికి విషయం చెప్పాలనుకుంటున్నాను లాస్ట్ వీక్ మెనీ థింగ్స్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ దేవుని నుంచి చాలా శ్రేష్టమైన విషయాలు మతి సువార్తలో చదువం అండ్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ విల్ టర్న్ టు దట్ వన్స్ అగైన్ మరొకసారి చూద్దాం ఇరవై ఐదు అధ్యాయంలోకి వి సో ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద టెన్ వర్జిన్స్ దేర్ అక్కడ 10 మంది కన్యకుల గురించి ఉపమానం చూసాం అండ్ వి సో ది ఫైవ్ వర్జిన్స్ హూ ఆర్ అక్కడ ఐదు ఐదుగురు ఉన్నారు బుద్ధిగల కన్యకులు సో ది ఫైవ్ వర్జిన్స్ హూ ఆర్ అండ్ ఫూలిష్ బుద్ధిహీనులైనటువంటి మరొక ఐదుగురు ఉన్నారు

And at midnight there was a cry made, Behold, the bridegroom cometh, go ye out to meet him. Then all wise virgins arose and trimmed their lamps. And the foolish said unto the wise, Give us of your oil, for our lamps are gone out.

While they went to buy, the bridegroom came, and they that were ready went in with him to the marriage, and the door was shut. Afterward came also the other virgins saying, Lord, Lord, open to us. But he answered and said, Verily I say unto you, I know you not.

Had enough oil with them. But the others had no oil, extra oil, and their lamps went out. Yes. You know, and we heard very clearly here is the picture of the virgins waiting for the coming or for the bridegroom. ఇక్కడ ఎలాంటి చిత్రం కనబడుతుంది అని అంటే పిండ్లు కుమారు కొరకు ఎదురు చూస్తున్నటువంటి కన్యకుల గురించి కనబడుతుంది అండ్ వి సీ ద అదర్ ల్యాంబ్స్ వెన్ అవుట్ వారి దీపములో ఆరిపోతున్నవి దే కాట్ అన్ వారికి తెలియదు లేదు అలాంటి చోట పట్టబడిపోయారు వారు యు నో దే వర్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ వారు సిద్ధపడి లేరు దే లివ్డ్ ఎ క్యాజువల్ లైఫ్ మామూలు జీవితం జీవిస్తూ ఉన్నారు yes So at midnight, there was a, a, an experience where it was all dark in their lives. Their, their lives were empty, no joy, no faith, no confidence, no leading or convicting of the Holy Spirit. వారిలో నిశ్చేత లేదు పరిశుద్ధాత్మ యొక్క ఉప్పుకోలు కూడా లేకుండా ఖాళీగా ఉన్నారు వారు విశ్వాసం లేదు ఆనందం లేదు మనము దేవుని వీరందరి ఉదాహరణలను గత ఆదివారం మనం స్పష్టంగా చూసాం చెప్తే ముందు గతంలో అనేక సార్లు యొక్క ఉదాహరణలు మనం విని ఉన్నాం స్మాల్ క్యాండిల్

అంధకారామును ఛాలెంజ్ చేస్తుంది బట్ ఇఫ్ ద ల్యాంబ్ హస్ నో ఆయిల్ ఇట్ cannot ఛాలెంజ్ ఎనీ డార్క్నెస్ ఆ దీపంలోనే గాని నూనె లేకపోతే అది చీకటిని ఛాలెంజ్ చేయలేదు హౌ స్మాల్ ద ల్యాంబ్ మే అది ఎంత చిన్న దీపమైనా బట్ ఇఫ్ దట్ ఇస్ బ్రైట్ అండ్ బర్నింగ్

ఫస్ ర్న్ ఇన్ డార్కెస్ట్ అవర్ ఈ అంధకార సమయంలో వెలిగించడానికి తగినటువంటి నూనె ఆ దీపంలో ఉండడం అనేది ప్రభు మనకి సహాయం చేయను సర్చింగ్ వర్డ్

దేవుని ప్రజల యొద్దకు తీసుకొస్తున్నటువంటి హెచ్చరికను వారు దులిపేసుకుని పోతున్నారు దాన్ని పట్టించుకోవడం లేదు యునో అండ్ ఐ నో దాట్ దర్ ఆర్ మెనీ హు కుడ్ ఈజ్లీ స్లిప్ ఇంటూ టు డీప్ స్లీప్ ఈవెన్ ఇన్ అవర్ మిడ్స్ట్ మన మధ్యలో కూడా మనలో కొంతమంది సులువుగా ఆ నిద్ర మత్తులోకి వెళ్ళిపోయి నిద్రపోయి ప్రమాదంలో ఉన్నారు అని చెప్తున్నాను యునో యాజ్ ఐ షేర్ విత్ అస్ దర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ ఇట్

Can only God speak through you? Is this the only church? You know, and these are very familiar questions I have come across in these few years of ministry. You know, and therefore I would like to say these questions within us is only an indicator that somewhere we are in spiritual sleep. ఈ యొక్క ప్రశ్నలు ఏం తెలియజేస్తుందంటే ఎక్కడో మనం నిద్ర మతులు పడిపోతున్నాం వారు పడిపోతున్నారు ఇటు అటు ఊగిసలాడుతున్నారు You know, there is no real fire in them. Yeah. They are getting empty day by day with these questions raining in their lives. They are drifting, I would like to say. They are coming to God's house. Yes, as we heard. We hear God's word. దేవుని వాక్యం వింటున్నాం మనం బైబిల్ కెన్ బీ ఇన్ బైబిల్ స్టడీస్ మనం బైబిల్ స్టడీలో ఉండొచ్చు వి కెన్ బీ ఇన్ ది యు నో ఇన్ ద లైవ్ స్ట్రీమ్ లైవ్ స్ట్రీమ్ లో కూడా పాల్గొనవచ్చు వి కెన్ బీ ఇన్ ద వర్షిప్ గ్యాదరింగ్స్ ఆరాధన సభల్లో కూడా కూర్చోవచ్చు వి కెన్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలతో కూడా సహవాసం కలిగి ఉండొచ్చు అయినప్పటికీ యు మే నాట్ బీ గోయింగ్ ఎనీవేర్ స్పిరిచువల్లీ ఆత్మీయగా నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు ఎక్కడ వేసారో గొంగళంటే అక్కడే ఉన్నాం ర నీకు అనుగ్రహించిన సమస్త అన్నింటినీ కూడా దులిపేసుకున్నాం సంవేర్ ఇన్ యువర్ హార్డ్ యూసే ద ఇన్ ఈస్ నాట్ నెససరీ ఫర్ మీట్ చేంజ్ ఎక్కడో నీ హృదయంలో అనుకున్న కదా నేను మార్పు చెందాల్సిన అవసరం లేదు when a man feels that there is no need for me to change. okay, vikten and marpu chandras and also the lady and a very clear indication that he is or she is not listening to god. ame lakha athadu devuniya ka surana vinala lakha potanadhanikis. Listen, not listening to what god is saying. prabhupada yancha pitanadhi vinala lakha potanadharu. many a time it is man saying and not God saying. అనేక సార్లు ఇది మనుషులు చెప్తున్నారు కానీ దేవుడు చెప్తున్నాడు అనుకోవడం లేదు అంటున్నాడు కదా గురించి వారు ఏమని చెప్పారు మా మాటలు మీరు దేవుని మాటలుగా అంగీకరించారు దేవుని సంఘంలోనికి మనుషుల యొక్క స్వరం వినడానికి రాలేదు ఒకప్పుడు మనము పరంపరమైన సంఘాలు మనుషుని యొక్క మాటలు మనుషుని యొక్క అభిప్రాయాలు దాటి నుంచి మనం పరిశుద్ధపరచబడాలి తొలగించబడాలి వాటిని నేను ఇక్కడ గొప్ప మనిషి నేను చెప్పలేదు ప్రభు నాకు అంటే అందుబాటులో గుర్తించాల్సింది జీవమొగల దేవుని సంఘంలోనికి మనం తీసుకొచ్చినప్పుడు మనిషిని యొక్క అభిప్రాయాలు వినడానికి దేవుని మాటలు వినడానికి వచ్చారు ఈవెన్ అబౌట్ గాడ్స్ వర్డ్

ముగింపులో నేను చెప్పాను కదా ఈ స్లంబర్ ఈ నిద్ర మత్తు యొక్క హోప్లెస్ కండిషన్ రెండు నిరాశజనకమైన విషయాలు తీసుకుని వెళ్తా జాగ్రత్తగా అండి ఐ మెన్షన్ చెప్పాను

Turn to the book of Romans chapter 11 again. Romil Rasin Patrik Parthundajan, as we meditated, let's turn to Romans chapter 11 once again. Marok Sari, Roma Rasin Patrik Parthundajan, well done. Romans chapter 11.

And a trap, and a stumbling block, and a recompense unto them. David, yes. even unto them, they were born again, born again, and atongkam again, and were be darkened, that they may not see, and bow down their back all way. వారు చూడకుండా వారి కన్నులు కన్నులకు చీకటి కమ్మను వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయము బ్రింగ్స్ ఇన్ టు హోప్లెస్ కండిషన్స్ అండ్ దట్స్ మెన్షన్ హియర్ ఒక నిద్రమత్తు అనేది రెండు నిరాశ పరిస్థితిని తీసుకొని వస్తుంది వన్ ఇస్ అన్ ఇనెస్కేపబుల్ ట్రాప్ ఒకటేమో తప్పించుకోలేనటువంటి చిక్కు అండ్ ఇట్స్ ఎన్ ఎవర్ లాస్టింగ్ ఆర్ ఎ లాంగ్ లాస్టింగ్ బర్డెన్ ఓ ఎంతో కాలం ఉండేటువంటి బరువు Now I would like to read some other translations before I move on. Yes. Now, you know, it says in complete Jewish Bible. I don't know if he has got that version with him. Let their dining table become for them a snare and a trap. This is what the complete. Jewish Bible says, Complete Let Jewish their Bible dining different. table become for them a snare and a trap, a pitfall and a punishment. Mm -hmm. And verse 10 Let their eyes be darkened so that they can't see with their back bent continually. With their back bent continually. I'd like to read from God's word translation. You know, God's word it says, "Let the table set for them become a trap and a net, a snare and a punishment for them. Let their vision become clouded, so that they cannot see." Let them carry back breaking burdens forever. All right, let me read one more translation, which is the Living Bible translation. Moroccan, Wadhan, King Sarapanada David Living, spoke Living Bible of this same thing when he said, Let their good food and other blessings trap them into thinking all is well. Between themselves and God. Let these good things boomerang on them and fall back upon their heads to justly crush them. And verse 10 let their eyes be dim, he said, so that they cannot see.

a back that is bent yes now these are two things we read in these verses you know and may god help us to see now david is quoting you know a paul, rather paul is quoting these scriptures from the psalms paul he quoting David's psalm and he is

69వ కీర్తన నుంచి ఆయన మాట్లాడి చెప్తున్నాడు ఇది యు నో అండ్ హి అక్కడ ఏమను చెప్తున్నాడు అంటే అండ్ హి ఇస్ కంపేరింగ్ ఆర్ స్పీకింగ్ దిస్ కన్సర్నింగ్ గాడ్స్ పీపుల్ ఇజ్రాయెల్ ఇజ్రాయెలు ప్రజలను పోల్చి చెప్తున్నాడు ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు హు హావ్ గాన్ ఇన్ టు డీప్ స్లంబర్ ఎవరైతే నిద్రమత్తులోకి వెళ్ళిపోయారో హస్ గివెన్ దెం ఎ స్పిరిట్ ఆఫ్ స్లంబర్ వారికి నిద్ర ఆత్మ నిశ్చయ కీపుల్ హూ ఇస్ అండర్ ద స్లంబర్ ఫ్రమ్ గాడ్ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ నిద్ర మత్తు ఆత్మలో ఉన్నటువంటి ఇస్రాయల్ పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతున్నారు come back again here. మళ్ళీ ఇక్కడికి వద్దాం ఒక్క కొన్ని క్షణాలు మనం అరవై తొమ్మిదో అధ్యయనం అరవై తొమ్మిదో కీర్తన ఈ యొక్క శ్రేష్టమైన కీర్తన నాకు ఎంతో పరిచర్ చేసింది సేవా పరిచర్యలీ In one's yes. life. Yes. yes, and then verse 22, I am reading. Let their table a snare before them. That which should have been for their welfare, let it become a trap. వారి భోజనము వారికి ఉరిగా ఉండును గాక వారు నిర్భరులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా గాక యు నో ఇట్స్ వెరీ వెరీ మచ్ వి నీడ్ టు నోట్ దట్ లెట్ టేబుల్ బికమ్ స్నేర్ ఫర్ దెం వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయలై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక the living translation ah, living translation in south yes. no? just a moment ok Ok. No? <coughs>

Let the bountiful table set before them become become a a snare and their prosperity become a trap వారి యొక్క బల్ల మీద ఆహారం పెట్టా వారి యొక్క అభివృద్ధి వారికి ఉరిగా మారిపోయింది వెరీ వెరీ ఇంపార్టెంట్ బికమ్ prosperity गा from The amplified as well. Amplified Bible in Yes. Let their own table with all its abundance and luxury become a snare to them, and when they are secure in peace, or at their sacrificial feast, let it become a trap to them. Yes. Yes. <laughs> Yes, so we see here one thing very clearly. Let their prosperity become. Yes, let their prosperity become a snare or a trap for them. Yes, so coming back again to Romans chapter eleven.

the and verse two if we will not hear if we will not lay to it to heart to give glory unto my name, say the Lord of hosts, I will even send a curse upon you mm -hmm. and I will curse your blessings. మీరు నా ఆజ్ఞను ఆలకింపకయు నా ఆలోచన ఆలోచింపక నా నామమును ఘనపరిచినట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపక ఉండిన ఏడలా ఐ విల్ కర్స్ వాట్ మీ యొక్క ఆశీర్వాదాలు మీ యొక్క ఆశీర్వాదాలను శపిస్తాను ఐ విల్ ఈవెన్ సెండ్ ఎ కర్స్ అపాన్ యు నిమి మీద నీకు శాపం పంపిస్తాను అండ్ ఐ విల్ కర్స్ యువర్ బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆశీర్వాదాలను శపిస్తాను ఏ ఐ ఐ హావ్ కర్స్డ్ దెమ్ ఆల్్రెడీ బికాస్

నా హృదయం నా మాటలు నీ హృదయం తీసుకోకూడదు నీకు అలవాటు ప్రకారంగా నా యొక్క మాటగా అవిధేత చూపుతున్నా కాబట్టి ప్రభు ఇలా చెప్తున్నాడు సో యాజ్ వీ రీడ్ ఇన్ వర్స్ ట్వంటీ టూ ఇరవై రెండవ వచ్చిన మనం చూస్తున్నాం కీర్తనలో దట్ విచ్ ఇస్ మెన్ టు ప్లస్ ఏదైతే నీకు ఆశీర్వాదకరంగా చెప్పబడిందో లేక ఇవ్వబడిందో ఉంచబడిందో దట్ యొక్క క్షేమము కొరకు ఇవ్వబడిన అది నీ జీవితానికి ఉరిగా మారిపోయింది దట్ ఈస్ వాట్ డేవిడ్ సెట్ ఇన్ సామ్ సిక్స్టీ నైన్ ట్వంటీ టూ దావీదు అరవై తొమ్మిదో కీర్తి నెలవై రెండులో అదే మాట చెప్తున్నాడు యూనో దాట్ విచ్ ఇస్ ఫార్ యువర్ వెల్ఫేర్ నీ క్షమాభివృద్ధి కోసం ఇవ్వబడింది దట్ విచ్ ఇస్ టు నరిష్ యు నిన్ను పోషించడానికి ఇవ్వబడింది దట్ ఇస్ విచ్ ఇస్ టు బి ఎ బ్లెస్సింగ్ నీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇవ్వబడింది దట్ షాల్ బికమ్ అకర్స్ ఆర్ ఎ ట్రాప్ ఆర్ ఎ స్నేహ నీ జీవితానికి అది ఉరిగా లేక శాపంగా మారిపోయింది అది నిన్ను ఉక్కిరి బిక్కిరగా చేసేస్తుంది ఊపిరి ఆడకుండా చేసేస్తుంది ఆడనివ్వకుండా చేసి పడేస్తుంది నిన్నది అది చాలా దుఃఖకరమైన విషయం చోక్యూపిరాడనివ్వకుండా చేసేస్తుంది గుడ్ ఫుడ్ మంచి ఆహారం

అది వారి ఆశీర్వాదాలు అపాన్ ఇస్రాయల్ మీద దేవుని యొక్క ఆశీర్వాదం నుండి దగ్గరికి తీసుకురావాల్సింది అనేకమైన ఆశీర్వాదాలు వారి జీవితంలో క్రీస్తు యొద్దకు తీసుకురావాల్సింది ఆశీర్వాదాలు క్రీస్తుని తెలుసుకునేలాగా చేయాల్సింది ఆశీర్వాదాలు నా వెన్ బి టర్న్ టు ద బుక్ ఆఫ్ గలేషన్స్ గలతి పత్రిక చూసినప్పుడు అక్కడ చూస్తాం కదా గలేషన్స్ చాప్టర్ 3 గలతి 3 24 ఫర్ ద లో వాస్ అవర్ స్కూల్ మాస్టర్ టు బ్రింగ్ us on to Christ that we might be justified by faith మనము విశ్వాస మూలముగా నీతి మంతులమని తీర్చబడినట్లు

దేవుని విషయాలు పొందకుండా వారిని ఉక్కిరి చేసి పడేసింది దే బికేమ్ ది ఆకేషన్ ఫర్ దేర్ రిజెక్షన్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి తిరస్కరించడానికి ఒక వృత్తిగా మారిపోయింది ఇది ఎ ట్రాప్ అండ్ ఎ స్నేర్ అండ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ వారికి వలగాను అడ్డుబండగా మారిపోయింది రోమా 9 లో మనం చూడొచ్చు రోమా 9వ అధ్యాయం చూడొచ్చు yes I am sharing these thoughts with us to bring us to a, a, a reality in our own lives now in this present time. To bring us to a place of reality through these words. Yes. Romans chapter 9 I am reading verse 31 But Israel which you followed after the law of righteousness

they Na, and who were following after righteousness did not reach verse 32 therefore because they, faith, because they sought it not by faith but as it were by the works of the law for they stumbled at the stumbling stone at that stumbling stone

వారి విశ్వాసం మూలంగా వెతక లేదు స్టోన్ వారి అడ్డు బండీ క్లియర్ ఒక విషయం చాలా స్పష్టం భాగ్యాలు స్టంబలింగ్ ఫోర్ దేమ్ ఇస్రాయల్ కు ఉన్న సమస్తం కూడా వారికి అడ్డుబండగా మారిపోయాయి ఇట్ బికెమ్ వారికి విరిగా మారిపోయాప్ ఫోర్ దేమ్ వారికి వలగా చిక్కుగా మారిపోయినవి అండ్ సో వి రీడ్ ఇన్ ఐజాయా చాప్టర్ గ్రంథం యోగ్రంథం చూస్తాం కదా లెట్స్ ఐజాయా చాప్టర్ చాప్టర్ గ్రంథం ఆరాధ్యాయముక్స్ ఆరాధ్యాయం నైన్ టెన్ టెల్ దిస్ పీపుల్ Hear ye indeed, but understand not. See indeed, but perceive not. Make the heart of these people fat. Make their ears heavy. Shut their eyes, lest they see with their eyes, and hear with their ears, and understand with their heart, and convert and be healed. ఆయన నీవు పోయి జనులతో ఇట్లము మీరు సత్యమును వినిచుందరు కానీ గ్రహింపకుందరు నిత్యము చూచి చుందరు గాని తెలుసుకొని కుందరు వారు కన్నులతో మారు మనసు మార్చుకుని స్వస్థత పొందబోనట్లు ఈ జనుల హృదయములు క్రువ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు కనులు ముంచము వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ ఇవ్వబడిన భాగ్యాలు

దేవుని యొక్క వాక్యం విశ్వాసం ద్వారా అంగీకరించడానికి తిరస్కరించారు వారు సత్యమునము సత్యమును అంగీకరించడానికి విశ్వాసం ద్వారా తిరస్కరించారు బై సత్యమును విశ్వాసం ద్వారా స్వీకరించలేదు బికాస్ ఆఫ్ దాట్ దానిని బట్టి స్టంబ్లింగ్ ఫర్ దేమ్ వారికి అది అడ్డుబండగా మారిపోయింది దేర్ బ్యాగ్స్ విల్ బి బెంట్ విత్ ఎ హెవీ వెయిట్ వారి యొక్క సంచులు భయంకరమైన బరువుతో మోపబడ్డాయి తీర్పు శిక్ష మరియు దోషారోపణ దానితో నింపబడిపోయింది వారి యొక్క బల్ల వారికి ఉరిగా మారిపోయింది భోజనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటులు పోషణ వారికి ఉరిగా మారిపోయింది అది ట్ర్న్డ్ అవుట్ టు బి గాడ్స్ జడ్జ్‌మెంట్స్ ఓవర్ దెమ్ అండ్ బర్డెన్స్ ఓవర్ దెమ్ దేవుని తీర్పులుగా మారిపోయి దేవునికి ఒక భారంగా మారిపోయింది వారి జీవితాల్లో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టు ఇజ్రాయెల్ ఆఫ్ ఓల్డ్ పాత నిబంధనల ఇజ్రాయెల్కి ఎలా జరిగింది ఆత్మీయ ఆశీర్వాదాలు షుడ్ హావ్ లెట్ దెం టు క్రైస్ట్ క్రీస్తు యుద్ధకు నడిపించాల్సి ఉండాల్సింది బట్ ఇన్స్టెడ్ దానికి బదులుగా ఆయ ఆశీర్వాదాలు

క్రీస్తు నుంచి దూరంగా పెట్టేసాండ్ అర్థం చేసుకోగలరా

ఇట్ కెన్ బి ఎనీ అదర్ డే వారి జీవితంలో ఇవన్నీ ఆదివారం కానీ వారి జీవితంలో ఆదివారమైనా ఆదివారం మరి మరోజులైనా కానీ వారికి ఇది మతాచారంగా మారిపోయింది కర్మ దానికి బదులుగా క్రీస్తుతో పాటు ఉండడానికి బదులుగా blessings and goodness ashirvadam chapter chapter 2 roma 2 verse 4 says like this,

దేవునికి స్తుతించినప్పుడు ఆరాధన చేసినప్పుడు మనలో గొప్ప ఉత్సాహాన్ని తీసుకొచ్చి హృదయపూర్వకంగా ఆరాధించువరకు చేయాలి ఐ వాంట్ టు ఆస్క్ us today to దేవుని ప్రజలను నాకి విషయం అడుగుతున్నాను నేను ఇస్ దేర్ హార్ట్ ఆఫ్ gratitude when you come to దేవుని సంఘానికి వచ్చినప్పుడు కృతజ్ఞత హృదయం తోటి వస్తున్నావా బాలవాటుకు వస్తున్నావా యు నో ది థింగ్స్ దట్ గాడ్ హస్ బ్లెస్డ్ యు అండ్ గివెన్ యు ద ప్రివిలేजेस అండ్ ద మర్సీస్ అండ్ ద గ్రేస్ దట్ యు హవ్ రిసీవ్డ్ ఐ హవ్ రిసీవ్డ్ షుడ్ ఎక్సైట్ మీ

నువ్ పాడుతున్నావో నిస్ చూస్తున్నాడు నిద్రపోతున్నాడు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా జాగ్రత్త Rather than you go into a sleep and to a great deep sleep and into a coma finally. listen listen to God's word. Listen, listen to God's word. You know when we know that the privileges and the mercies and the grace and the blessings what natural and spiritual we know we will be excited to come into God with a gratitude and praise him and bless him and worship him దేవుడు మనకి ఇచ్చినవి మనకు మన హృదయంలో కానీ కృతజ్ఞత భావం ఉంటే మన ఉత్సాహంతో దేవునికి స్తుతిస్తాము ఆరాధన చేస్తాము ఆయన సన్నిధిలో మన దేన మనస్కులై ఉంటాము ప్లీజ్ దయచేసి ఓపెన్ యువర్ మౌత్ మీ నోటిని విప్పండి ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ సేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీ పెదవుల జిహ్వా ఫలము అని దేవుని వాక్యం చెప్తుంది ఐ కెనాట్ సీ మాస్క్ వేసుకున్నా కూడా తెల్లడలేదు సర్ మూవింగ్ ఆర్ యు లిప్స్ టైట్ నీ పెదలు మూసేసుకున్నారా నీ పెదలు మూసుకున్నావో ఓపెన్ చేస్తే తెల్లడలేదు మాస్క్ నీ మాస్క్ లోపల ఉన్న నీ పెదవుల్ని దేవుడు చూస్తున్నాడు సుమా బియాండ్ యువర్ మాస్క్ ఇంటూ యువర్ హార్ట్ నీ ఒక మాస్క్ అంటే లోపల హృదయాన్ని చూస్తున్నాడు ఏ పాస్టర్ గారి గురించి లేకపోతే జాయ్ థామస్ గురించి ఇక్కడ

మన సొంత ఇష్టాలతో దేవుడు మనకి ఇచ్చిన దానిని మనం దుర్వినియోగం చేస్తున్నాం అబౌట్ అవర్ స్లంబర్ అది మన నిద్ర మొత్తం గురించి చెప్తుంది దుర్వినియోగం చేస్తాం దేవుడు మనకి ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేస్తున్నాం we do not realize we are moving into uh, slipping into a spiritual slumber

వారు కృతజ్ఞత లేని వారుగా మారిపోయారు ఎంత దుఃఖకరం దే బికమ్ పీపుల్ ఆఫ్ ప్రేయర్లెస్నెస్ వారు వారు ప్రార్థన లేని వ్యక్తులుగా మారిపోయారు గాడ్స్ బ్లెస్సింగ్స్ దేవుని ఆశీర్వాదాలు గాడ్స్ ప్రాస్పెరిటీ దేవుని అభివృద్ధి ద ప్రివిలేजेस ఇన్ గాడ్ దేవుని లోను భాగ్యాలు మెనీ గాడ్స్ పీపుల్ ప్రేయర్లెస్ ఇన్ దేర్ లైఫ్స్ వారి జీవితంలో ప్రార్థన లేని జీవితాలుగా చేసేసారు ఓన్లీ వెన్ దే హావ్ కమ్ ఇంటూ ఎ నీడ్ అండ్ ఎ రియల్

This was the iniquity of thy sister Sodom. Pride, fullness of bread, abundance of idleness was in her, in her daughters. Neither did she strengthen the hand of the poor and the needy. Yeah.

ఓ ఈ ఖాళీగా ఉన్నటువంటి స్థితి నిర్విచారమైన సుఖస్థితి సుఖస్థితి లేనటువంటి నా దృష్టికి

Which thou diggest not, vineyards and olive trees which thou plantest not, when thou shalt have eaten and be full, then beware lest thou forget the Lord which mm. brought thee forth out of the land of Egypt yes. from the house of bondage. Yes. Mm.

ఈ సంఘంలో ఉన్నటువంటి సెకండ్ జనరేషన్ ఆల్ ఓవర్ వర్డ్ దేవుని మాట్టిన ప్రతి వారి గురించి రెండో మా తరం వారికి మాటది ద బ్లెస్సింగ్స్ దట్ బ్లెస్ దూ సెకండ్ జనరేషన్ చిల్డ్రన్ ఎంజాయింగ్ ఇన్ యువర్ లైఫ్ మీ పిల్లలైన మీరు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందిన ఆశీర్వాదాలు అనుభవిస్తున్న మంచి చదువు కండిషన్ మంచి రవాణా ఈ రోజు నీకు దొరుకుతున్నవన్నీ ఓ ఎంతో గొప్ప వేదన శ్రమ వేదనతో తోటి మీ దగ్గరకు రాబడింది మీ తల్లిదండ్రులు దేవుడు ఆశీర్వించి

మై వెల్ఫేర్ వెల్ఫేర్ నా కోసం కోసం నీ మన జీవితాల్లో ఉరిగా మారిపోవచ్చు ఫర్ ఫార్ ఎవరి కోసం మన కోసం ఎవరి కోసం ఉరిగా మారిపోద్ది పొరుగు వారికి పొరుగువారి నెక్స్ట్ మీ నా తర్వాత కూర్చున్నవాడు కాల్ఫ్ నా మట్టుకే ఫార్ మై సెల్ఫ్ నా గురించి నేను మాట్లాడుతున్నాను దేవుడు మనల్ని రక్షించిన కాక ఏమేం గోడ్ సేవస్ దేవుడు మనల్ని రక్షించిన గాక దాట్ విచ్ ఇస్ టు బ్రింగ్ అస్ క్లోజ్ అర్ టు హెప్ ఆయనను మన సమీపంగా తీసుకురావడానికి థింగ్స్ ఆర్ట్ టు ఎక్సైట్ అ హార్ట్స్ టు వర్షప్ హిప్ ఆయనను ఆరాధించడానికి ఈ విషయాలు మనకు ఎంతో ఉత్సాహం తీసుకురావాలి ఇట్ ఈస్ టు బ్రింగ్ అస్ క్లోజర్ టు హెప్ దేవునికి సమీపంగా తీసుకురావాలి టేస్ట్ ఎందుకంటే ఆయన మంచితనాన్ని రుచి చూసాం ఇజ్రాయెల్ ఇజ్రాయెలిలో వారికి ఊరిగా మారిపోయింది ఇట్ వారిని నిద్రపోయేలా చేసింది వారు ఖాళీగా ఉన్నటువంటి మనసు కలిగిన వారిగా చేసింది Oh, may God save us, brothers and sisters. <inaudible> Romans, Manu, Romans oh, sorry, Deuteronomy chapter 8 again. Deuteronomy 12. <inaudible> 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 again, Moses is saying these words. <inaudible> yes. 8 and verse 10. <inaudible> when thou hast eaten and are full, then thou shalt bless the Lord thy God for the good land which he hath given thee. Hallelujah.

మనం జీవిస్తున్నటువంటి మనందరకు ఇక్కడ ఈ సమయం మంది ఈ యొక్క హెచ్చరిక మనం తీసుకోగలమా చూసినప్పుడు అది చాలా దుఃఖకరం హౌ బిన్ ఫుల్ఫిల్ ఇన్ స్పిరిట్ ఓవర్ ద వారి స్వాభావికమైన శరీర సంబంధం ఇస్రాయల్ జీవితంలో ఎలా పూర్తయిందో చూడడం

అది మనానిక సౌఖర్యము కోసమైనిస్తున్నాడు ఇవన్నీ టు హెల్ప్ us టు గ్రో ప్రభులో ఎదగడానికి ఇస్తున్నాడు ఇవన్నీ హెల్ప్ us టు బి బిల్ట్ అప్ మనఒకరునొకరులో కట్టబడ్డానికి ఇస్తున్నాడు ఇవన్నీ కూడా ఆమేన్ ఆమేన్ వర్షిప్ ఆరాధన లాంటిది ది వర్డ్ దేవుని వాక్యమనే ఆశీర్వాదము ఇస్ కమింగ్

వర్షిప్ నువ్వు ఆరాధనకు వస్తున్నావు కంఫర్ట్ ఆదరణ ఆదరణ దొరకడం లేదు ఆదరణ లేదు లేదు నీ నీ మనసులో ట్రబుల్ హార్ట్ హృదయంలో ఆరాధన మీరు నాతో పాటు ఉన్నారా ఇట్ ఈ రబులు నేను కట్టబడ్డానికి ఏం జరగడం లేదు ఆన్ ద కాండ్రరీ దానికి విరోధంగా యూ ఆర్ గెరింగ్ ఫార్ ఫ్రమ్ ఫ్రంగా దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను ఇట్ ఇస్ టు మేక్ యూ అండ్ మీ రిచాయిస్ ప్రభువులో మనలకు ఆనందింపజేయటానికి ఉపయోగపడుతున్నవి ఎన్ ఈ కమ్ టు గాడ్స్ హౌస్ దేవుని ఇంటికి వచ్చినప్పుడు

దేవుని ఇంటిలో సంఘంలో తీసుకొచ్చి ఇది దేవుని సహోదరి సహోదరుల విశ్వాసులకు జుండులో నీవు సమకూర్చబడింగ్ అండ్ ఎంత ఆశీర్వాదం ఎంత భాగ్యం ఇది హోలీ వర్డ్ గాడ్ ఇస్ మినిస్టరింగ్ టు ఆయన పరిశుద్ధ వాక్యం మనకు ఇవ్వబడి

నీది నీ జీవితానికి ఉరిగా మారిపోయిందా ఈస్ దిస్ బికమింగ్ ఎ ట్రాప్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో చిక్కులు పెట్టేలాగా మారుతుందా ఇది ఈస్ బికమింగ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో అడ్డుబండగా మారిపోతుందా ఇది ఇట్ ఈస్ టు ఆఫుల్ టు కంటెంప్లేట్ ఇది ఆలోచించడానికి చాలా భయంకరంగా ఉన్నది చాలా భయంకరంగా ఉన్నది ఇట్ ఇస్ టూ అఫుల్ టు కాంటెంప్లేట్ టు థింక్ అబౌట్ ఇది చాలా భయంకరంగా ఉన్నది ఆలోచన చేసుకోవడానికి దుఃఖదాయక yes దుఃఖకరంగా ఉన్నది మే గాడ్ హెల్ప్ us లెట్స్ దేవుని ఎదుట మనం యథార్థంగా ఉందాం రిమెంబర్డ్ as i began ఈ రోజు ఈ ధ్యానం నేను ఆరంభించినప్పుడు గాడ్స్ God is coming to Zion with His love. They would see on the log that a To awaken her. Man, that are God is coming to you and to me and to His church with a very positive and a loving heart. Anukulamai, na paramount kudan anu rudiyamuthoti, ayntan vakyundarum anu leopardan kustunadu. Yes, brothers and sisters. You know, as I shared with us, if these things are a snare. It's it's not, it's become a stumbling. We, we often look, look for an, an opportunity to be away from the house of God. Now Brother Joy has already said if you have a sneezing, if you have little fever or kind of uneasy feeling, don't come. ్రదర్ జాయ్ గారు చెప్పాడు తుమ్ములో వచ్చినా ముక్కు కారణం రావద్దు ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఇది రావాల్సిన పని లేదు ఇంటికాడ కూర్చుని చక్కగా నీ ముక్కుల్లో దురదొచ్చిన కానీ రావద్దు ఎంత గొప్ప భాగ్యం ఇది నీ సొంత జీవితం నువ్వే తీర్పు రండు నేనేం చేయను ప్రభు మనల్ని రక్షించను కాదు ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్టేబుల్ దట్ గాడ్ ఇస్ స్ప్రెడింగ్ బికమింగ్ ఎ స్టంబ్లింగ్ ఇన్ యువర్ లైఫ్ హోలీ స్పిరిట్ హెల్ప్ ఆల్ ఆఫ్ us దేవుని సంఘములో మీ ముందు సిద్ధపరచబడుతున్నటువంటి బల్ల మనకు అడ్డుబండగా మారిపోతుందా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను కాక ఈ విషయాన్ని చూడడానికి అది అడ్డుబండగా ఉందా ఆశీర్వాదంగా ఉందా ఐ వాంట్ సే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దట్స్ ఎ క్లియర్ పిక్చర్ వి ఆర్ ఇన్ టు స్లీప్ అది మన నిద్రమత్తులోకి మత్తులోకి వెళ్ళిపోతున్నాం అనడానికి స్పష్టమైనటువంటి చిత్రం హావింగ్ సెడ్ దిస్ స్క్రిప్చర్ ఇక్కడ పాల్ ఈ లేఖనం చెప్పిన తర్వాత ఇట్ ఇస్ రిటెన్ గాడ్ హస్ గివెన్ దెం ది స్పిరిట్ ఆఫ్ స్లంబర్ హి టెల్స్ దిస్ దేవుడు వారికి నిద్ర మత్తు యొక్క ఆత్మని ఇచ్చేసాడు అని చెప్తున్నాడు ఎంత చాలా దుఃఖకరమైన విషయం అండ్ దెన్ హి సేస్ చిక్కుగా మారిపోయింది వారి యొక్క అవిశ్వాసం సంథింగ్ సో స్ట్రాంగ్లీ వారి జీవితంలో ఈ అవిశ్వాసం అనేది బాగా లోతుగా వెళ్ళిపోయింది పాతుకుపోయింది వారి లోపల పాతుకుపోయినది అవిశ్వాసం ఎవ్రీ ద థింగ్స్ ఆఫ్ గాడ్ టైమ్స్ దేవుని విషయాలన్నీ ప్రతిసారి కూడా వారికి అడ్డుకు బండగా మారిపోయింది ఊరిగా బోనుగా మారిపోయింది నో జాయ్ ఆనందం లేదు నో హ్యాపీనెస్ టు కమ్ టు హౌస్ దేవుని సంఘానికి రావడానికి సంతోషం లేదు యు నో ఆర్ టు దేవునితో గడపడానికి కూడా సంతోషంగా లేదు పీపుల్ దేవుని ప్రజలతో గడపడానికి ఆనందం లేదు వాట్ డస్ దట్ మీన్

రెండు మూడు మాటలు విషయాలు హియర్ ఇట్ హియర్ ఇట్ ఇస్ హౌ ఇట్ 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 వర్క్స్ హియర్ ఇస్ ఇట్ హౌ ఇట్ వర్క్స్ ఇక్కడ ఏ రకంగా పనిచేస్తుంది చూడండి ఎవరీ మెసేజ్ ప్రతి సందేశం నవ్ హార్డ్ అండ్స్ దే హార్ట్ వారి హృదయాన్ని కఠినపరుస్తుంది బా భయంకర ఎవ్రీ మెసేజ్ ప్రతి మెసేజ్ హార్డ్ అండ్స్ దే హార్ట్ వారి హృదయాన్ని కఠినపరుస్తుంది నో వండర్

నీ కూడా కఠినం ఇట్ మరొక కఠినమైనటువంటి పొరను వేసుకుంటూ వెళ్ళిపోతుందా అది ప్రతి ప్రసంగము నథింగ్ రిజిస్టర్స్ ప్రసంగముద్రించబడ్డం లేదు నథింగ్ గోస్ లోపలికి ఏమి వెళ్ళడం లేదు రిమెంబర్

ప్రభువై పరీక్ష నా భవిష్యత్తు నా పెళ్లి నా ఫ్యామిలీ నా పిల్లలు నా భవిష్యత్తు నా పెళ్లి నా పిల్లల కోసం నా ఉద్యోగం కోసం నా ఎగ్జామ్స్ కోసం అని మొరపెట్టిన రోజులు జ్ఞాపకం చేసుకో మే గాడ్ సేవ్ us ప్రభు మన రక్షించు nga ప్రభు మన రక్షించు nga జ్ఞాపకం చేసుకో ప్రభు బల్ల ఆయన సిద్ధపరుస్తున్న బల్ల దట్ షుడ్ నెవర్ అది మన జీవితాలకి ఊరిగా ఉండకూడదు మనకు బోనుగా అడ్డుమండగా ఉండకూడదు దేవుని ప్రజల యొక్క చరిత్ర అది ఊరిగా మారిపోయింది ఐ వన్ డూ ఆస్కస్ లైక్ నట్స్ యూనో లైక్ దిస్ ట్రాన్స్లేషన్ సైజ్ ఈ అనువాదం చెప్తుంది కదా ఎట్ సైజ్ ద లివింగ్ బైబిల్ ట్రాన్స్లేషన్ సైజ్ లివింగ్ బైబిల్ చెప్తుంది అనువాదం

ఓ దేవునికి మాకు బాగా నుందనుకుంటారు లెట్ దీస్ థింగ్స్ బూమ్ బూమ్రాంగ్ ఆన్ దేమ్ అండ్ ఫాల్ బ్యాక్ ఆన్ దె హెడ్స్ టు జస్ట్లీ క్రష్ దేమ్ ఇవన్నీ కూడా వారి మీదకి వచ్చి వారిని నలగొట్టును కదా వారి కన్నులు గుడ్డుగా అయిపోయినాయి వారు చూడకుండా ఉండనట్లు విల్ కోన్ అండ్ సీ నెక్స్ట్ వీక్ ఫర్ దేవుని చిత్తమైతే వచ్చి వారిని చూద్దాం గాడ ప్రభు మనకు సహించాను దట్ ఆల్ ఈస్ వెల్ బిట్వీన్ గాడ్ అండ్ అస్ నీకు దేవునికి మధ్యలో అన్ని అన్ని బాగున్నాయి అనుకోవద్దు ఆల్ ద నేచురల్ అండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వి హావ్ ఓ మనకి ఆత్మీయమైన శారీరకమైన ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాలనుకోవద్దు అది నీకు ఉరిగా మారచ్చు దేవుని సన్నిధిలో మనం నిలబడి ప్రార్థన చేద్దాం Thank you, Jesus. Hallelujah, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Shaka Thank you, Jesus.

దేవుని యొక్క ఏర్పాట్లు ఆశీర్వాదములు స్పిరిచువల్ అండ్ ఆత్మీయమైనవి శారీరకమైనవి నీ జీవితానికి గురిగా మారిపోయా మన జీవితం అడ్డుబండుగా మారిపోనియా

ఐ ఇట్స్ టైం సమయం ఆసన్నమైంది మనం పరీక్షించుకోవడం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియ సహోదరు సహోదరులారా దేవునితో గడపండి వందనాలు తండ్రి జస్ట్ క్వైట్లీ ట్రాన్సాక్ట్ విత్ గాడ్ దేవునితోటి నెమ్మదిగా మౌనంగానే మనం మాట్లాడదాం పరిశీలించుకుంటాం మనలో దైవ సంబంధమైనటువంటి పశ్చాత్తాపం పశ్చత్తాపం కలిగిందా దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము May God take delight when we speak truth with our lips. Thank you, Jesus. And be careful to guard this word. God has brought into your life and my life in his great love. Thank you, Jesus. Shall we just return? Thanks to God. Hallelujah. Hallelujah. <laughs> 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 Lift up our voices and just thank him. Lord, thank you for your word. <laughs> <good. laughs> thank you for your <laughs> love. <laughs> దేవని వాక్ పార్క్యం బటు అందరాలు ప్రైమ బటు అందరాలు కన్సర్ను లైఫ్ నా జీవితం మీద మీకు నా చింతన పటు అందరాలు రెస్పొన్ హావ్ అని పంపించా నా యొక్క నిద్రమతిని చూశా నీవు నా నిద్రను మీరు చూసారు నా నిజమైన స్థితిని మీరు చూసారు ఎవరు చూడలేరు హ్యాస్ కం నా దగ్గరకు వచ్చినటువంటి వాక్యాన్ని నేను దులుపుకొని వెళ్ళిపోలేను కృతజ్ఞత భావంతో చెప్తాం నీ వాయిస్ నీ స్వరం వాయిస్ నీ స్వరం వినబడినప్పుడు నా హృదయాన్ని నేను కఠినపరచుకోకుండా ఉన్నట్లు సహించేము నాలో ఉన్నటువంటి సమస్తమైన కఠినత్వం తీసివేయండి సహోదరులు శ్యామరసులు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు We thank you, Heavenly Father, for your love that you bestowed upon us to reveal our true condition. We thank you, Lord, for the spiritual blessings, the natural blessings, the physical blessings that you bestowed upon us. They are all to help us to grow, to progress. To come to you and Lord, to receive at your hand that which you have for us. Oh God, we thank you for the example of Israel. We thank you, Father, we come to you with a heart that is broken before you. Humble ourselves in your presence, Lord, and say, Lord, you know our condition. You know what we have been, Lord, during the week? How we have faltered. We have fallen. The things that you bestowed upon us has been a snare and a trap many a time. We acknowledge it, Lord, even this, this day. And we come to you with a heart of repentance. The goodness of God, Lord, may cause me to repent. This morning, come to you with a repentant heart. Help me, Lord, help us. Help us, Lord, with all that you have bestowed upon us. Oh God, the riches, the table that you have spread before us, oh let it not become a snare. Let me not be trapped by it. But O oh God, let it be something which will help me to cry out to you and to say lord that these have been given to me for me to grow in you to progress in you to rise up o oh god we see your love despite all that israel did lord you are still gracious you said awake awake o oh israel what tenderness. What care. And that is what you say to us even this day, Lord. Despite our condition, tell us with your love to awake, to arise, to put on our garments. We want to obey you. We want to do what you have asked us to do, Lord. Oh God, we want to rejoice in you when we come to the house of God. Your word says rejoice in the Lord always. And again, I say rejoice. Oh, that the joy of the Lord would be our strength. That the joy of the Lord would be my strength because I'm going to the house of God to worship the true and the living God. Oh God, oh how far we have gone away, Lord. How far we have strayed away from that which you have intended for us. Oh God, idleness. Let it not be a snare, Lord. You've given us a lot of time. This time is for us to spend time with you, with your word. Oh God, we pray that you would help us. That our worship may be a worship which is full of joy and gladness. That we are thy children. Break into our lives. Break into our hearts, Lord, even this morning. Let there be no hardness of heart in us. Oh God, what a repentant heart. We thank you, Lord. We thank thee. We thank you for bringing us to that place of remorse. We repent before you. We seek your grace, your mercy. To cover us, to overshadow us, and Lord, that you would lead us by the skillfulness of your hands to greater heights. Oh God, we thank Thee. Thank You, Lord, we bless Thee. We give You thanks for Your great grace, Your great love that You bestowed upon us this day. We receive it into our hearts and lives. And we say, Lord, our desire is to walk in your ways to obey you to do that which lord you would have us to do we thank thee and praise thee and bless thee for this time that you have enabled us to be here in health and strength lord you brought us oh with that purpose lord that purpose that we would move towards you move towards that fullness which you have for your church in these days. Oh God, we thank Thee. We thank Thee, Lord, we thank Thee, for what You have provided for us. The food that we take, the spiritual food, O oh God, it's for us to draw closer to You, to come into the image and likeness of Your Son. Bring us, O oh God, bring us. Our cry is that You would not abandon us, but, Lord, Your love. Loving hand would be extended to us, that you would lead us and guide us in the coming days. Oh, we thank you, Father. We thank you. We thank thee and we bless thee. We bless thee with all our hearts, with all that is within us. Your love is so great. Your love is so tender, Lord. Your love is so tender. You do not condemn us, but Lord, your word has come to convict us. And turn to you. We turn to you, Lord, with all our hearts, with all that is within us. We embrace your word. We embrace your counsels. We embrace those things which you have spoken to us. Help us, Lord. We seek your grace. We thank thee and praise thee and bless thee. And worship thee and give you thanks. In Jesus' most precious name amen with my hand in my great love towards my people and so my son and my daughter i wait on you with an outstretched arm that you may respond unto me and to my word. But thou shalt not reason with your mind, for thou shalt humble thyself and heal thyself. To my spirit and to my word. For thou shalt not put it for another day, for this is your opportunity. For today is the day of your salvation. In those many things I have spoken to thee already. Therefore, respond to my outstretched arm. Say the word.